హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మన సబ్స్క్రైబర్స్ నుంచి. ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అంటే ఇమ్యూనిటీని పెంచే రెసిపీస్ చేసి చూపించండి అక్క అంటున్నారు. సో దానికోసం ఏంటంటే ఈరోజు ఒక 2 types ఆఫ్ డ్రింక్స్ని మీతో షేర్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గోల్డెన్ మిల్క్ డ్రింక్ అండి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ మిల్క్ అనమాట. ఈ రెండింటి వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి, వాటి గురించి మనం చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం, ఇంకా తర్వాత వాటి యొక్క యూజెస్ అనేది చెప్తాను అనమాట. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట, ఇంకా మీరు కూడా వెంటనే చూసేయచ్చు. ఓకేనా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గోల్డెన్ మిల్క్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ను వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని వేసుకొని కలుపుకున్నాను. అలాగే ఇందులోకి మనం అల్లం ఒక చిన్న ముక్క తీసుకొని, అంటే ఒక 1 ఇంచ్ తీసుకొని దంచి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం స్వీట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేస్తే మాత్రం పాలు మనం కాచుకున్న తర్వాత గోరువెచ్చగా అవుతాయి కదా, అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు హనీని అస్సలు యూజ్ చేసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మరిగించుకున్నాను ఒక 2 నిమిషాలు. అలాగే ఇంకొక డౌట్ కూడా ఉంటుందండి, ఇందులో మనం షుగర్ యూజ్ చేసుకోకూడదా అని. అంటే ఈ వెయిట్ లాస్ కోసం డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అదే వాళ్ళైతే ఇంకా అస్సలే యూజ్ చేయకూడదు. సో బెల్లం అలాగే హనీ యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. పాలు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయ్యాక నేను గ్లాస్లోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నానండి. ఇక్కడ అల్లం ముక్క యూజ్ చేశాను కాబట్టి ఫిల్టర్ చేశాను, లేదంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. మనకు గోల్డెన్ మిల్క్ డ్రింక్ ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకు గోల్డెన్ మిల్క్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, తాగితే కూడా అంతే టేస్టీగా ఉందండి, అండ్ హెల్తీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇది మన గోల్డెన్ మిల్క్ డ్రింక్ అనమాట. ఇది మనకు పసుపు యాడ్ చేసాం కాబట్టి గోల్డ్ కలర్లో ఉంది. సో అందుకోసమని గోల్డెన్ మిల్క్ డ్రింక్ అన్నాము. దీనివల్ల మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే రోగ నిరోధక శక్తిని చాలా వరకు బాడీలో పెంచుతుంది. మనం దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పసుపు. ఈ పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు పెరుగుతుందండి. మన బాడీలో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయో అప్పుడు మనకు ఎలాంటి జబ్బు సోకకుండా, అంటువ్యాధులు రాకుండా, వైరస్ అటాక్ కాకుండా మనకు చాలా వరకు సేఫ్గా ఉంటుందన్నమాట బాడీ అనేది. సో అలాగే పసుపుతో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసాం కదా. ఏమేమి యాడ్ చేసామంటే పసుపు, దాల్చిన చెక్క పౌడర్, మిరియాల పౌడర్, అల్లం ముక్క. సో ఇవన్నీ మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుందండి. దీనివల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ డ్రింక్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది అన్నిటికీ అంటే స్థిరంగా తట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. సో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం డిసీజెస్కి గురి కాకుండా ఉంటాము. సో ఇది డ్రింక్ తీసుకోవడం అనేది చాలా చాలా బెటర్ అండి. ఈ డ్రింక్ అనేది ఓన్లీ మనకు ఈ ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా శ్వాసక్రియకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. అలాగే ఈ హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అన్నమాట. అంటే హార్ట్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది. సో బ్లడ్ వెజిల్స్లో ఎలాంటి స్ట్రక్కింగ్స్ రాకుండా చూసుకుంటుంది అనమాట. అలాగే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ని కూడా కలిగి ఉంటుంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ని కలిగించే కణాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు డిస్ట్రాయ్ చేయడంలో ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది దీంట్లో ఉన్న పాలు వల్ల మనకు బోల్డ్ అంత కాల్షియం, విటమిన్ డి ఇదంతా అందుతుంది. దానివల్ల ఎముకలు కూడా దృఢంగా ఉండడానికి, అంటే మెయిన్గా ఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఎముకలకు కీళ్ళకు సమస్యలు ఉంటాయి కదా, కీళ్ళకు సంబంధించిన సమస్యలు, సో వాటిని నయం చేయడంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. బాగా యూజ్ అవుతుంది అంటే అవన్నీ వచ్చిన తర్వాత తగ్గించడం కాదండి. సో అలాంటివన్నీ మనకు వాటి బారిన మనం పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ని మనం తీసుకుంటూ ఉండాలి. సో ఈ గోల్డెన్ డ్రింక్ మిల్క్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా బెటర్ అండి. ఒకవేళ రెగ్యులర్గా తీసుకోవడం కుదరకపోయినా కూడా వీక్లీ ఒక 3 times అయినా మీరు తీసుకోవడానికి చాలా బాగా ట్రై చేయండి, మనకు చాలా వర్కౌట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి గోల్డెన్ మిల్క్ డ్రింక్ యొక్క యూజెస్ అండ్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అన్నది. సో ఇది మీరు మార్నింగ్ అయినా లేదంటే నైట్ అయినా తీసుకోవచ్చు. మీరు మార్నింగ్ నైట్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో తర్వాత తీసుకుంటారా తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం కొబ్బరి పాల గురించి చూద్దాం. ఈ కొబ్బరి పాల ప్రిపరేషన్ అనేది నేను ఆల్రెడీ
అంటే 2 డేస్ ముందు ప్రిపేర్ చేశాను అనమాట. సో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేసేద్దాం, దాని తర్వాత మీకు వాటి యొక్క యూజెస్ అనేది సింపుల్ గా చెప్పేస్తాను. ఓకేనా? కొబ్బరి పాల తయారీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముక్కలు వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు పెరుగు టెక్స్చర్ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ సహాయంతో కానీ లేదంటే స్టెయినర్ సహాయంతో అయినా కూడా మనం ఈ కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఒక స్టెయినర్ సహాయంతో పాలను వేయర్ చేశానండి, బట్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా అయిపోతుంది అనమాట. ఇందాక చూపించాను కదా, మనం ఒక క్లాత్ తీసుకుని అందులోకి ఈ కొబ్బరి పేస్ట్ని వేసేసి మనం స్క్వీజ్ చేస్తే మనకు పాలన్నీ సపరేట్ అయిపోతాయి చాలా ఈజీగా. ఇలా ఒకసారి స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ మిగిలిపోయింది కదా, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం గ్రైండర్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా ఒక 2 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. మనం ఒకటేసారికి పడేయాల్సిన అవసరం లేదండి, చాలా మిగిలిపోతాయండి కొబ్బరి పాలు అనేవి ఆ పేస్ట్లో. మనం 2 నుంచి 3 సార్లు వరకు ఆ పేస్ట్ని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో మనం పాలని సపరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకు కొబ్బరి పాలు అనేవి రెడీ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి కొబ్బరి పాల ప్రిపరేషన్ నేను బేసిక్గా ప్రిపేర్ చేసి చూపించాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను మనం బ్యూటీ పర్పస్లోకి కానీ లేదంటే మనం డ్రింక్గా తీసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రింక్గా తీసుకోవాలంటే ఇంకా మనం రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న కొబ్బరి పాలకి ఇంకా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే యూజెస్ చూద్దాము. ఈ కొబ్బరి పాలలో మనకు లారిక్ యాసిడ్ అనే ప్రోటీన్ ఉంటుందండి, సారీ లిపిడ్ అనమాట. అది ఆ లిపిడ్ వల్ల మనకు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దానివల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. మెయిన్గా ఈ చెస్ట్ క్యాన్సర్ రావడానికి సంబంధించిన కణాలు ఉంటాయి కదా, సెల్స్ అంటారు కదా, క్యాన్సర్ ఏజింగ్ క్యాన్సర్కి కారణమైన కణాలు, సో వాటిని బ్రేక్ డౌన్ చేయడంలో ఈ లారిక్ యాసిడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ కొబ్బరి పాలలో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, ఇది థర్మోజెనిసిస్ అనే ప్రాసెస్ వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా బర్న్ చేస్తుంది అనమాట, అంటే ఖర్చు చేస్తుంది, కరిగిస్తుంది. దానివల్ల మన బాడీలో ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. మెయిన్గా ఈ లేడీస్ కానీ జెంట్స్లో కానీ ఈ నడుము చుట్టూ ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోతుంది కదా, సో అట్లాంటి వాళ్ళు ఈ కొబ్బరి పాలని తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా అంటే మీ ఇష్టం తీసుకోవచ్చు, బట్ ఏంటంటే కొందరు ఈ దీంట్లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఫియర్ పడుతూ ఉంటారనమాట. బట్ దీంట్లోనైతే మనకు మంచి చేసే ఫ్యాట్ మాత్రమే ఉంటుందండి. అలాగే ఈ కొబ్బరి పాలను మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే మనం చాలా రకాల జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్మూతీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, బనానా స్మూతీ, యాపిల్ స్మూతీ, ఇంకా క్యారెట్, సో వాటన్నింటిలో మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదంటే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ కానీ నాన్ వెజిటేబుల్ కానీ, లేదంటే కొబ్బరి పాలన్నం ఉంటుంది కదా అట్లా అయినా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. చికెన్ కర్రీలో కూడా కొబ్బరి పాలని యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా విధాలుగా తీసుకోవచ్చు. సో ఇట్లా మనకు క్యాన్సర్ రాకుండా ఉండాలి అన్నా లేదంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలి మన బాడీలో అనుకున్నా కూడా ఈ కొబ్బరి పాలను వారానికి కనీసం 1-2 సార్లు అయినా కూడా తాగడానికి ట్రై చేయండి. మెయిన్గా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లల్లో చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ని ఈ కొబ్బరి పాలు అనేవి చాలా వరకు పెంచుతాయండి. ఇది చాలా ఏమంటారు పరిశోధనలో తేలిందనమాట, నేనైతే గూగుల్లో చదివాను. సో ఇదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీక్లీ వారానికి 1-2 సార్లు అయినా ఒకటి గోల్డెన్ మిల్క్ అయినా లేదంటే ఈ కొబ్బరి పాలు అయినా తాగించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదని ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.